నమస్తే మీ పేరు సార్ రాముడు సార్ నా పేరు ఏం చేస్తుంటారు హౌస్ వర్కింగ్ చేస్తాం కరెంట్ పని ఎలా ఉంది కూలీ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సార్ కూలీ వాళ్ళకి అయితే చాలా ఇబ్బందిగానే ఉంది కష్టం చేస్తున్న తలకు ఉసుక రావడం లేదు ఇప్పుడు కొద్దిగా రకంగా వస్తుంది కానీ ఇంతవరకు అయితే ఏం లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు ఎలక్షన్ ముందు రాగానే కొద్దిగా ఏమైనా ఇస్తారు కానీ ఎలక్షన్లో నాలుగేళ్ళు మాత్రం దోసుకొని తింటారు పథకాలు పెట్టారు కదా ఎలా పథకాలు ఎవరికి పనిచేస్తున్నాయంటే ఎవరికి పనిచేస్తారని లేదు చెప్తున్నారే కానీ చేయడం లేదు అది కొన్ని చెప్తున్నారు కొన్ని చేయడం లేదు ఒక 10% 10% అవుతుంటే 90% కావడం లేదు పని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కదా ప్రభుత్వం అవి ఎవరికి ఇస్తున్నాడు అని అర్థం కాలే ఇంతవరకు ఎవరికి ఇచ్చినాడు ఇది ఒకరికన్నా చేసిన దాఖలాలు ఉన్నాయి చూపియని ఎడన్నా ఒకసారి గాడి ఇవ్వలే కదా పరిపాలన చెప్పేసి సచివాలయాలు పెట్టాడు వాలంటరీ వ్యవస్థ పెట్టాడు అవన్నీ వాళ్ళ కూలీల కోసం వాళ్ళు చూసుకున్నారు ఒక రెండు రోజులు పింఛన్ ఇస్తారు వాళ్ళ పనులు చూసుకుంటారు అంతే ఒక రెండు రోజుల వరకే మీ ప్రభుత్వం ఏ పథకాలు ఏమి అందలేదా ఏం అందలేదు మనకి అమ్మఒడి వచ్చినాయి అమ్మఒడి ఒకటే వచ్చినాయి అంతే మనకి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా తేడా అంటే చాలా తేడానే ఉంది వాళ్ళైతే బాగానే చేసినారు టీడీ ప్రభుత్వం వాళ్ళైతే బాగా చేసినారు వీళ్ళే కొంచెం బాగా చేయడం లేదు ప్రభుత్వం కష్టాల్లోనే ఉంది అంత వాళ్ళు చేసే పనులు బాగాలేవు కొన్ని చాలా వ్యతిరేకంగా చేస్తున్నారండి ఒకటన్నా జీవితంలో లైఫ్లో బాగుపడేది ఒకటన్నా ఉందా మాట ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు తీర్చడం అవన్నీ కాదు ఇప్పుడు ఒక లైఫ్ లాంగ్ ఒక రాజశేఖర రెడ్డి కాలువ తీసుకొచ్చిండు అట్టాడిది బాగుంది కొన్ని చేసినట్టు అట్టాడి పాతకాలన్నా మంచిగా అది కాలువ తీసుకుపోయినాడు పిల్ల కాలువలు ఇవ్వలే ఆ పిల్ల కాలువలు చేస్తే కూడా చాలా బాగుపడతారు కదా పల్లెటూరులో పక్కన పిల్లలు ఇళ్ళలు కాలువలు తీసుకెళ్ళి చాలా మంది బాగుపడతారు కదా ఆ కాలువలు ఈ తీసి మన ఈయనని బాగుంటుంది చాలా మంది బాగుపడతారు ఈయన కష్టంగా చేస్తున్నాడు అందరికీ 24లో ఎవరు రావాలి ఎమ్మెల్యేలు ప్రభుత్వం పని చేయడానికి కాదు వాళ్ళు కొట్లాడికనే చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు అవి ఏది రోడ్డు అమ్మాపిల్లి కొన్ని చేయడం లేదు ఏడ పనులు కావడం లేదు రోడ్డు పనులు అవి అన్నీ పెండింగ్ పెట్టినాడు ఒక్క పనైనా సమంగా చేస్తున్నాడా వాళ్ళు కొట్లాడమే సరిపోతుంది కానీ ఏడ చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని ఇక కొట్లాడమే ఉంటుంది కానీ ఒకటి ఉన్నా సమంగా చేయడం లేదు కదా అభివృద్ధి ఎలా ఉంది ఎమ్మెల్యే పని ఎలా ఉంది అభివృద్ధి అంటే కూలీ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడైతే కూలిపోయే వాళ్ళకి ప్రజా సమస్యల పరిష్కారం వల్ల ఎమ్మెల్యే బాగానే ఉందా ఎమ్మెల్యేలు రకంగా బాగానే ఆయన మాకైతే కాడసాని మాకు టీడీపీ మా గౌరంగరుడు వాళ్ళు గవర్నమెంట్ ఏది రావాలనుకుంటున్నారు టీడీపీ రావాలనుకుంటున్నాను టీడీపీ రావాలనుకుంటున్నాను గతంలో బీమా పథకాలు పెట్టారు ఇప్పుడు ఎలా ఆ బీమా పథకాలు వర్తిస్తున్నాయా లేదా ఇప్పుడు ఆడొస్తున్నాయి రాలేదు బీమా పథకాలు రావడం లేదు చంద్రబాబు పెట్టినట్టు రాలేదు తీసేయాలి అన్నీ అన్న క్యాంటీన్లు తీసేసినాడు అన్ని చేసినాడు అన్న క్యాంటీన్లో తింటే ఎంతమంది బాగుపడుతుండ్రి ఇట్లా రోడ్ల మీద పోయితే తినిపోతుంటారు తింటుండ్రి చాలామంది ఉన్నారు పల్లెకి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ నుండి వచ్చి పోతున్నారు పల్లెటూరు నుండి వచ్చి తిన్నీకి బాగుంటున్నాయి పని చేసుకునేక పని చేసుకునేక బాగుంటుంది వాళ్ళకి తింటుండ్రి పోతుండ్రి పని చేసుకుంటుంది 5 రూపాయల భోజనాలు ఇప్పుడు వాళ్ళకి లేదు కదా 70 రూపాయలు ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు భోజనాలు ఉన్నాయి ఏడా పని చేస్తారు వచ్చి అందుకే ఊళ్ళో ఊళ్ళోనే పంటలు సమంగా రాక వర్షాలు వచ్చి కొన్ని అన్ని కుళ్ళిపోయినాయి పంటలు అయితే ఏం రాలే రైతులకి అయితే చాలా నష్టం రేట్లు అయితే గిట్టుబాటు ధరలు రాలే రేట్లు ఏది చేసినా వ్యాపారస్తులే కొద్దిగా లాభాలు తింటున్నారు కానీ రైతులు గీతులు వాళ్ళంతా చాలా నష్టాల్లోనే ఉన్నారు కష్టాలే రైతులు పంటలు రూపాయి పెట్టినది రూపాయి కూడా రాలే 10 రూపాయలు వస్తే వాళ్ళు చేసిన కష్టాలు ఏది వాళ్ళ జీవితాలు ఏది కష్టం కదా వాళ్ళకి రుణమాఫీ చేయాలా ఏం చేయలేదు వాళ్ళకి కూడా పని చేసిన వాళ్ళకు ఉసుక రేట్లు పెంచాడు కూలీలు ఏమి పెంచినాడు కానీ ఉసుక రేట్లు రావడం లేదు పని చేస్తే వాళ్ళు మిలియకపోయినారు పనులు తక్కువైనాయి.